ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఎంపీపీ జల్లిపల్లి. ప్రభుత్వం ప్రతిఘించా కొంటుంది, అధైర్య పడకండి ఎంపీపీ జల్లిపల్లి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసూరపేట మండలం అసూరపేటలోని ఏర్పాటు చేసిన రైతు కళ్లాలలో ఆరిపోసిన ధాన్యాన్ని ఈ రోజు తెల్లవారుజాము నుంచి కురిసే అకాల వర్షం కారణంగా ఆరిపోసిన ధాన్యాన్ని పరిశీలించిన అసూరపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, సొసైటీ చైర్మన్ చెన్నంశెట్టి సత్యనారాయణ. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ అసూరపేట నియోజకవర్గ శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు ఈ రోజు ఉదయం 5 గంటలకే ఫోన్ చేసి ఆరిపోసిన ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలని తెలిపారని, వారి సూచనల మేరకే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఆరిపోసిన ధాన్యాన్ని పరిశీలించడానికి వచ్చామని, ఆరిపోసిన ధాన్యాలలో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఏ ఒక్కరు అధైర్య పడవద్దని, ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలియజేశారు. అలాగే కళ్లల్లో ఆరబోసిన ధాన్యం దగ్గర వర్షపు నీరు నిలువగా వెంటనే స్థానిక రైతుల సహాయంతో నిలిచిన వర్షపు నీరు వెళ్లడానికి గాడి కొట్టించి రైతులకు ధైర్యం చెప్పిన అసూరపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు జల్లిపల్లి శ్రీరామ్మూర్తి. ఈ కార్యక్రమంలో వారితో పాటు సొసైటీ చైర్మన్ చెన్నంశెట్టి సత్యనారాయణ, సీఈఓ మానేపల్లి విజయబాబు, రైతులు తదితరులు పాల్గొన్నారు. అప్పట్లేదు అంటే సీనాడు వచ్చారన్నారు రాత్రి.